ఎదుర్కొన్న ప్రతిసారి కొత్త వేరియంట్ రూపంలో ముంచేసిన కరోనా మహమ్మారి మరోసారి అత్యంత ప్రమాదకర రూపాన్ని సంతరించుకుంది. సెకండ్ వేవ్లో లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ఎన్నో రెట్ల ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భూగోళానికి కొత్త ముప్పులా మారింది. ఏకంగా 32 మ్యూటేషన్లు కలిగి ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ 2 డోసుల టీకా తీసుకున్న వారిని సైతం వదలట్లేదు. దీని పట్ల అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరోవైపు భారత్లో కోవిడ్ మరణాలు మళ్లీ పెరిగాయి. వీటన్నింటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. భారత్లో కోవిడ్ పరిస్థితులపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ప్రధాని కీలక సూచనలు ఇవ్వనున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితి, కొత్త కేసులు, మరణాలు, కేరళలో వైరస్ విజృంభణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై ప్రధాని మోడీ ఇవాళ కీలక సమావేశం జరుపుతున్నారు. ఈ భేటీలో ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్, నీతి ఆయోగ్ తదితర విభాగాలకు చెందిన కీలక అధికారులు హాజరు కానున్నారు. ఒమిక్రాన్ వేరియంట్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటలకే భారత్లో కోవిడ్పై మోదీ కీలక సమావేశం జరుపుతోన్న నేపథ్యంలో దానిపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికాలో గుర్తించిన సరికొత్త వేరియంట్ B11529కు ఒమిక్రాన్ అని పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తొలిసారిగా ఈ వైరస్ వేరియంట్ సౌత్ ఆఫ్రికాలో ఓ పేషెంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ లో బయటపడినట్టుగా చెబుతున్నారు. Please watch Tulasi News. Please subscribe to Tulasi News.